హాయ్, అందరికి నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిలిం ట్రీ. ఒక రిస్క్ చేయాలి, బయట ప్రొడ్యూసర్స్ రావట్లేదు అనే ఉద్దేశంతోనైనా మీరు చాప్టర్ 6 అంటే అది ఒక వెరైటీస్ కంటెంట్ అండి. అది చెప్తే అర్థం కాదు చాలామందికి. అంటే ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క కలర్. అవునవును. సో వైట్ అంటే హీరో తాగి పాలు తాగుతాడు, ఇడ్లీ తింటాడు. రోసెస్ అంటే వైట్ రోసెసే ఉంటాయి, బ్లూ అంటే అన్ని బ్లూలే ఉంటాయి ఫ్రేమ్. సో అది కరెక్ట్గా కన్వే చేయలేకపోయాను ప్రొడ్యూసర్స్కి చెప్పడానికి. ఓకే, కానీ నా మైండ్లో అయితే అది బాగా వస్తుంది అన్న నమ్మకం. ఎవరు ఎవరిని అప్రోచ్ అయ్యారండి ఇదే కాన్సెప్ట్? ముందు వచ్చి మా జగది బాబు గారు బాల ఇద్దరిని ట్రై చేశారు. అప్పుడు జగది బాబు గారు రామ్ గోపాల్ వర్మ గారు సినిమా చేస్తున్నారు. ఓకే. సో ఆ తర్వాత రజనీకాంత్ గారు కాంబినేషన్. ఓకే ఓకే. అందుకని అక్కడ అది దెబ్బ అంటే మైండ్లో నుంచి అతను మనం అనుకుంటే వాళ్ళు మేనరిజం మీద ఉంటాం కదా, అది మిస్ అవ్వగానే కొంచెం ఇదైంది. ఓకే ఓకే. కానీ ఆ ఇయర్ డెక్కన్ క్రానికల్లో ఈ ఇయర్లో వచ్చిన బెస్ట్ సినిమా అని చెప్పి వేదం నా సినిమాయే చెప్పారు. వెరైటీ సినిమా, వెరైటీ సినిమా, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ డైరెక్షన్ అని. ఒక రకంగా ఆ సినిమానైనా ఫైనాన్షియల్గా కావచ్చు మిమ్మల్ని అందరినీ కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది కదా, అంత చాలా వరకు ఫుల్ అవర్ లైఫ్ మొత్తాన్ని డిస్టర్బెన్స్ మొత్తం తిప్పేసి అక్కడి నుంచే స్టార్ట్ అయిందంటారా? అవును. ఆ తర్వాత అంటే అది నేను అప్పుడు నమ్మను, నాకు అది ఇవన్నీ నమ్మకం లేదు. ఏది బ్యాడ్ టైమ్, గుడ్ టైమ్, దేవుడు ఉన్నాడు ఓకే, అది ఈ దేవుడే అన్నది కూడా లేదు. నేను బుద్ధన వెళ్తే అయ్యప్ప ఇది ఇది చెప్తా, ఓం భూర్భువసం చెప్తా, మళ్ళీ అవర్ ఫాదర్ ఇస్ హెవెన్, హోలీ బి యువర్ నేమ్, యువర్ కింగ్డమ్ కమ్ అని కృష్ణ ప్రేయర్ చెప్తా, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్, అల్లం తిల్లాహి రబ్బిల్ ఆలమీన్ ముస్లిం ప్రేయర్ చెప్తా. నాకు అలాంటి పట్టింపులు లేవు, దేవుళ్ళు ఒకటే. ఓకే. మా అమ్మ మంచిది అని చెప్పొచ్చు, అందుకని మీ అమ్మ తప్పు అని చెప్పకూడదు కదా. అందరు అమ్మ అమ్మే, తల్లి తల్లే, అందరికి అందరూ కష్టపడే పిల్లలు కన్నారు, అలాగే దేవుడు ఒక్కరే. అలాంటప్పుడు బ్యాడ్, నాకు దేవుడి మీద ఉన్న నమ్మకంలో ఈ బ్యాడ్ ఇదని తీసుకోలేదు డిసిషన్. ఇంకోటి అది బ్యాడ్ టైం అన్నది ఎలా వచ్చిందంటే, యాక్చువల్లీ మేము సెప్టెంబర్ రిలీజ్ చేయాలండి సినిమా. చేసి ఉంటే నాకు ప్రాఫిట్ వచ్చేది, థియేటర్స్ కూడా బాగానే వచ్చింది. ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతున్నారు. అప్పుడు వచ్చి ఇప్పుడు రిలీజ్ చేయొద్దు, ఒక నెల ఆగి చేద్దాం అన్నారు. అక్టోబర్ నవంబర్ వరద. ఇప్పుడు నేను ఈ ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళందరికీ ఇవ్వాలిగా, కొంచెం కొంచెంగా డబ్బులు పోతుంది, కాలు కింద మండ్లు జారుతుంది, మట్టి జారిపోతున్న విషయం తెలియట్లా. ఓకే. అక్టోబర్ నవంబర్ వరద వచ్చింది, డిసెంబర్ తెలంగాణ ఎడిషన్. ఓకే. మళ్ళీ సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా అంతా జనవరికి వచ్చేసింది, పెద్ద సినిమాలు మనకి డేట్ లేదు. మళ్ళీ ఫిబ్రవరి వెయిటింగ్, మార్చ్ ఐపీఎల్, మార్చ్ ఎగ్జామ్స్, ఏప్రిల్ ఐపీఎల్. నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు రిలీజ్ చేయాలని. నెల నెలకి లక్షలు లక్షలు పోతుంది చేతుల నుంచి, అంటే అది బ్యాడ్ టైమే కదండి. ఓకే ఓకే. మనకి ఒకటి జరగాలంటే అదే. అంటే ఎంత బ్యాడ్ టైం అంటే రన్నింగ్ రేస్ నేను ఒక్కడనే పరిగెత్తున్నా అయినా థర్డ్ ప్రైజ్ వస్తుంది, ఎవరు లేదు నేను ఒక్కడే పరిగెత్తినా కూడా థర్డ్ ప్రైజే వస్తుంది, అంత బ్యాడ్ టైం. నాకు అర్థం కాలేదు ఏంట్రా ఇది, ఏం చేసినా మిస్ అవుతుంది అని. తర్వాత ఇక్కడ అంత పెద్ద హిట్ సినిమా దేవదాస్, అది నేను మలయాళం రిలీజ్ డబ్ చేసి రిలీజ్ చేశాను, ఒక్క రూపాయి రాలేదు. అంటే ఫుల్ థియేటర్ అంతా వాటర్, అంటే ఏం చేసినా లాసే. ఏది పట్టుకున్నా. అప్పుడు 5G అని ఒక సినిమా స్టార్ట్ చేసాం, 4G 3G ఉన్న టైంలో 5G అని 5 అమ్మాయిలతో గోవాలో. అక్కడ వాటర్ ఫాల్స్ ఇలా ఇది చెస్ట్ తగిలి 7 మంత్ హాస్పిటలైజ్డ్ కేరళలో. సినిమా దాదాపు అయిపోయింది, ఇంకొక షెడ్యూల్ ఉంటే సినిమా అయిపోద్ది. ఆ 7 మంత్స్ అవి వచ్చేటప్పుడు ఈ అమ్మాయిలందరూ వేరే వేరే పెద్ద సినిమాకి వెళ్ళిపోయారు, డేట్ లేదు. ఆ సినిమాని ఆ ప్రొడ్యూసరు కెమెరామెన్ కలిపి ఏదో మిక్సింగ్ సినిమా చేసి చేసేశారు, అది నేను చేయలేను కదా. పేరు కూడా ఇద్దన్నారా? ఓకే. వాళ్ళు ఏదో చేసి రిలీజ్ చేసుకున్నారు. అదే, అంటే వాళ్ళ వరకు నష్టం రాకుండా సేఫ్ అయ్యారు. అన్న తప్పుగా అనుకోద్దన్న, మీ పేరు ఏమో. అదే, మేము ఇలా కొంచెం మసాలా జాయిన్ చేసి చేస్తున్నాం, అమ్మాయిలు స్కిన్ ఫేస్ తెలియకుండా ఏదో చేసుకోండి, నా పేరు ఏదండి ప్లీజ్ అండి. నేను ఇద్దరు చెల్లెల్ని పెంచాను, నేను సినిమా చూస్తే నా అమ్మ చెల్లెలతో చూడాలి, కొంచెం ప్రాబ్లం ఉంది. అది అయిన తర్వాత కొంచెం గ్యాప్. అప్పుడు ఒక స్క్రిప్ట్ రాశాను, రాస్తే మా ఫ్రెండ్ ఒకరు ఏఆర్కే రాజరాజన్ అని ఉన్నారు, అతను కూడా చాలా సినిమాలు స్క్రిప్ట్ రాస్తారు, 2 సినిమాలు తమిళ్లో ఇక్కడ డైరెక్ట్ చేశారు. స్క్రిప్ట్ విని అతను ఏం చెప్పారు, ఇది మీరు పని చేయండి, వరలక్ష్మి శరత్ కుమార్ డేటు నేను తెప్పిస్తాను, ఆమెకి చెప్తారా అని.
కానీ ఇంకా స్క్రిప్ట్ ఫైనలైజ్ చేయలేదు సార్ అన్న. లేదా అమ్మాయి డేట్ మార్చి నెలలో దొరుకుతుంది, మనకి ఇప్పుడు దొరకదు, మీరు చెప్పి ఓకే చేసేసుకుంటే మనం తర్వాత మీరు కూర్చొని స్క్రిప్ట్ రాదు కదా అన్నారు. ఈ మధ్యలో రెండేళ్ళు లాక్డౌన్, అది మర్చిపోకండి. ఆ లాక్డౌన్లో ఒక 60 కథలు రాశా. 60 కథలు రాశా? అవును, కథ కంటెంట్గా. సో దాంట్లో ఒక కథ అరసి, అది నేను అప్పుడు ఎలా అంటే కంటెంట్గా రాశాను కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా బౌండెడ్ స్క్రిప్ట్ లేదు. ఓకే. అప్పుడు వరలక్ష్మి గారిని వెళ్ళి కలిశాను, కలవంగానే నేను ప్రొడ్యూసర్ గారు వెళ్ళి కలిసాం. కలిస్తే నాకు మార్చి వరకు డేట్ లేదండి, ఆ సినిమా ఉంది ఈ సినిమా ఉంది. లేదండి సార్ చెప్పారు, నాకు కూడా రెడీ చేయడానికి టైం కావాలి, మీకు కంటెంట్ వరకు చెప్తాను. సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వల్ వరకు ఆడియన్స్ ఇదేంటి ఇంత ఇంత బ్యాడ్గా వేళ ఉంది, ఇంత చెత్త అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి చచ్చిపోతే బాగుంటుంది అని అనుకోవాలి. ఇంటర్వల్ అయ్యో ఇంత మంచి అమ్మాయి అని మనం అనుకున్నాం తప్పుగా. సెకండ్ అవర్ని ఇది డ్రామానా, ప్రీ క్లైమాక్స్ అయ్యో మనం అనుకున్న తప్పు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు ఫస్ట్ లుక్లోనే జడ్జ్మెంట్ ఇచ్చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ప్రతి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు, అది సిచ్యువేషన్కి తగినట్టు రియాక్ట్ అవుతుంది. సో అది చెప్పగానే అమ్మాయి అని చెప్పింది. ఈ అక్టోబర్ నుంచి అప్పుడు వెళ్ళింది, అక్టోబర్ 12 నుంచి 18 నుంచి షూటింగ్ పెట్టుకుందామా అంటాను. నేను ఇతను చూసిన అంటున్నాను, అంటే నేను ఇంకా డైలాగ్ కూడా రాయలేదు. మళ్ళీ ఆ 4 రోజులు డే అండ్ నైట్ కూర్చొని డైలాగ్ రాసి, ఒకవైపు మా అసిస్టెంట్స్కి రికార్డర్ మెసేజ్ ఒకటి నేను రాసుకుంటా, అలా సీన్ ఫినిష్ చేసి పక్కా బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకొని వెళ్ళి ఇచ్చారు. సత్యము ఒక రకంగా నిజంగా వాళ్ళ ఆ కాంపౌండ్కి కానీ ఆయన కెరీర్కి కానీ మీ కెరీర్కి కానీ ఒక టర్నింగ్ పాయింట్. దాని తర్వాత తీసుకున్న స్టెప్స్లో కొంచెం ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. అవునండి. ఎందుకు రీజన్ అంటే అదే ఏజ్ చాలా ఎర్లీగా చేసేసాను కదా సినిమా, అప్పుడు మనకి పక్కన గైడ్ చేయడానికి ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ఫస్ట్ సినిమాని మరి చాలా బాగా మంచి సినిమా తీశారు. మరి అది సినిమా తీయడం వేరు, ఆ తర్వాత ఎటువంటి స్టెప్ తీసుకోవాలన్నది గైడ్ చేయడానికి లేదు. అక్కడి నుంచి నేను అలాగే మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అలా వెళ్ళిపోవాల్సింది. ఓకే ఓకే. సో అక్కడ మిస్ అయింది. ఆ తర్వాత పెళ్లి జరిగింది. పోనీ అట్లా మీరు అనుకున్న ఏదైతే మహేష్ బాబు గారు అది ఆఫర్స్ వచ్చినాయి పోనీ? లేదు. ఓకే. యాక్చువల్లీ ధన వచ్చి నితిన్ గారు లేదా జూనియర్ ఎన్టీఆర్ గారు చేయాలి. అప్పుడు మహేష్ బాబు గారు కూడా నేను అప్రోచ్ అయ్యాను, కానీ అప్పుడు అతను ఒక సినిమా మన వస్తాను వెనుక నాని సినిమా జరుగుతుంది నాని, సో ఆ సినిమా రిలీజ్ టైము, సో ఫుల్ బిజీలో ఉన్నారు. సో అప్పుడు కలవలేకపోయాను. సో అప్పుడు ఎమ్మెల్ కుమార్ చౌదరి గారు చెప్పడంతో ఈ సినిమా స్టార్ట్ చేసాం. ధన అంటే నా పొరపాటు, నా ఎవరు సార్, ప్రతి ఒక్కరు గెలుపు ఓటమికి ఎవ్వరూ రీసన్ కాదు, వాళ్ళే మనమే మీద ఎదుట వాళ్ళ మీద మనం చెప్పి ఏం లాభం లేదు. మీకు ఆ టైంకి వెయిట్ చేసి ఉంటే పెద్ద హీరోలు పడేవాళ్ళు కదా? అవునండి, కన్ఫామ్గా. అవును. కాకపోతే ఏంటంటే మళ్ళీ మీకు ఈ హీరో ఈ చేతిలో ఉన్నాడని చెప్పేసి వెంటనే ఈ ప్రాజెక్ట్ మీరు అవును చేసుకోవాలి. అంటే ఇంకోటి ఆ ఒక సత్యం చేసినప్పుడు మేము ఒక 2-3 ఇయర్స్ బాగా క్లోజ్ అయిపోయాం కదా సుమంత్ గారు. సో మనకి ఏం స్క్రిప్ట్ చెప్పినా ఫస్ట్ సుమంత్ గారే మా ఇంట్లో వస్తున్నారు, ఎంతైనా ఫస్ట్ హీరో మనకి ముద్దు కదా. అది ఆ సినిమా తర్వాత రిజల్ట్ పరంగా చూసుకున్న తర్వాత మీకు ఆఫర్స్ అంటే గ్యాప్కి ఇంకా అంటే మంచి మంచి గ్యాప్ లేదు. ఆ తర్వాత 1 ఇయర్ నేను గ్యాప్ తీసుకున్నా, తర్వాత బ్రహ్మాసరం మన జగదీ బాబు గారితో, అది అయిన తర్వాత మోహన్ బాబు గారిది రాజుభాయ్, అది బాగానే ఆడింది, సాంగ్స్ అంతా పెద్ద హిట్ కదా. ఎవరి నువ్వు నన్ను గుచ్చి గుచ్చి గుండెలపైన రాజుబాయికి సంబంధించి అంటే మీరు ఆ కాంపౌండ్ అక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ ఏమైనా జరిగినాయా మీకు? ఏమి లేదు ఏదన్నా ఏమి అంటే అతను ప్రిన్సిపల్, ఏదో మిలిటరీ డిసిప్లిన్ ఉంటుంది. 6:30 షార్ట్ మనం 7 గంటలకు పెడితే అతను అంటే హ్యాపీ ప్రొడ్యూసర్ ఎవరు లేరు. ఓకే ఓకే. అది ఎటువంటి ఏమి లేదు. ఇంకోటి మనోజ్ వచ్చి బాగా మంచి హార్డ్ వర్కర్, అది రోపు డూపు ఏది ఉండదు, చేస్తా 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 అని చెప్పి చేస్తారు. బాగా కసి ఉన్న అబ్బాయి,